ఈరోజు ప్రధానంగా ఈరోజు పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న భారతీయ జనతా పార్టీ ఏదైతే రైతు వ్యతిరేక బిల్లులు ఉన్నాయో ఈ బిల్లులు రైతుల పాలిట ఒక ఉరితాడుగా మారబోతున్నాయి. సొంత వ్యవసాయ పొలాలలో చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు సొంత వ్యవసాయ పొలాల్లో కూలీలుగా మారి వాళ్ళు అక్కడే వాళ్ళ జీవితం మొత్తం సమిధలుగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉండే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ 70% జనాభాను కార్పొరేట్ కంపెనీల యొక్క గులాములుగా కూలీలుగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చడానికి కంకణం కట్టుకున్నది. పార్లమెంటులో అన్ని పక్షాలు వ్యతిరేకించిన ప్రతిపక్షాలు వ్యతిరేకించిన ప్రతిపక్షాలే కాదు స్వపక్షమైన ఇండియాలో భాగస్వామి అకాలీ దళ్ కు సంబంధించిన మంత్రి గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదంటే వీళ్ళ మీద ఎంత కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి ఉందో అదానీ అంబానీ అమెజాన్ లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు నరేంద్ర మోడీ గారు మారినరు. వాళ్ళ తరఫున మార్కెటింగ్ ఏజెంట్గా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మారింది. కాబట్టి బిల్లులు రైతుల పాలిట ఒక శనిగా దాపురించబోతుంది. కాబట్టి దేశ స్థాయిలో ప్రతి రైతు రైతు బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విస్పష్టమైన విధానంతో ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వము మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పార్లమెంటులో ఈ బిల్లులు వచ్చినప్పుడు చర్చలో కానీ పార్లమెంటులో చర్చ జరిగే సందర్భంలో మెదలకుంట కూర్చున్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రజలలో వచ్చిన వ్యతిరేకత నిరసనం చూసి రాజ్యసభలో నిరసన తెలపడానికి ప్రయత్నం చేసింది. మాకేం అభ్యంతరం లేదు, ఈ బిల్లును టీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపడం ద్వారా వ్యతిరేకించడానికి ముందుకు వస్తే స్వాగతిస్తాం. కానీ మొన్న జరిగిన రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా మీరెందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయలేదు? ఈ రోజు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నరేంద్ర మోడీతోనే అంటగాగుతున్నారు. ఎన్డీఏలో ప్రత్యక్ష భాగస్వాములు పరోక్ష భాగస్వాములు ఇద్దరున్నారు. ఏదైతే అకాలీ దళ ప్రత్యక్ష భాగస్వామి అయితే టీఆర్ఎస్ పరోక్ష భాగస్వామి. అయినా ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ దేశంలో బలహీనపడ్డది, ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా అన్ని శక్తులను కూడగట్టుకుని దేశానికే కేసీఆర్ నాయకత్వం వహిస్తాడని. రైతులు చచ్చిపోతున్నారు, రైతుల జీవితాలను ఛిద్రం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్న సందర్భంలో టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా గోతికాడి నక్కలాక రాజకీయ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా శ్రీనివాస్ యాదవ్ గారు, మీ మాటలు లేకపోతే మీ చేతులు చూస్తుంటే మొండ మార్కెట్లో ఆలుగడ్డలు అమ్ముకున్నంత ఈజీ కాదు. 6 రాష్ట్రాలలో ప్రభుత్వం ఉండి రాజ్యసభలో లోక్సభలో 90 మంది పార్లమెంట్ సభ్యులుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేం పోరాటం చేయడంతో లోక్సభలో మా పంజాబ్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు ఎన్డీఏ భాగస్వాములు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం రైతుల తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై ఉన్నది. రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల సొంత భూములల్లా కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన మోడీ గారు కనీస మద్దతు ధర సంగతి దేవుడెరుగు ఇవాళ అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకోవడం ప్రోత్సహిస్తుంది రైతులను. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ ను బీజేపీని రెండు వేరు సంస్థలుగా మేము చూస్తలేం. టీఆర్ఎస్ కూడా బీజేపీ తానులో ముక్కనే. నిజంగానే టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారిని రమ్మనుండి జంతర్ మంతర్ లో దీక్ష కూర్చోమనుండ్రి. మీరు అన్ని పక్షాలకు నాయకత్వం వహిస్తామంటున్నారు కదా, ఇవాళ అందరూ అన్ని పక్షాలు ఈరోజు పోరుబాట పట్టి నిజంగానే మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్కు వచ్చి జంతర్ మంతర్ లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మీరు ఏం కార్యక్రమం చేస్తారో చెప్పండి. అంతే తప్ప రైతులు కష్టాలలో ఉన్న సందర్భంలో వాళ్ళకు అండగా ఉండాల్సిన సందర్భంలో రాజకీయ ప్రయోజనాల గురించి ఏదైతే టీఆర్ఎస్ మాట్లాడుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనం కాదు, కాంగ్రెస్ పార్టీ బలమేందో లోక్సభలో చూసిండ్రు. అకాలీ దళ రాజీనామా కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల ఎన్డీఏలో ముసలం పుట్టిందే. పంజాబ్ పార్లమెంటు సభ్యులు పోరాటానికి మేమందరం మద్దతుగా నిలబడితే ఈరోజు ఆ బిల్లును అకాలీ దళ్ ఖచ్చితంగా వాటిని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు రైతులకు అనుకూలంగా రైతుల పక్షాన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
దీర్ఘకాలికమైన కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతుంది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 20వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు, రైతు సంఘాలు, రైతు కూలీల సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి మద్దతు పలికి ఈ నిరసన దీక్షలను కొనసాగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ఓట్లలో ఎందుకు టీఆర్ఎస్ మన వ్యతిరేకంగా చేయలేదు? ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి సందేట్లో సడేమి ఎలాగా మాట్లాడుతున్నారు? స్పష్టమైన కార్యాచరణతో ఫస్ట్ అసలు టీఆర్ఎస్ చెప్పమనుండ్రి. మీరు వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేడ్చినట్టు చేయనే నాటకంలో భాగంగానే టీఆర్ఎస్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకు బిల్లు గురించి చర్చ జరగబట్టి, జాతీయ స్థాయిలో పోరాటాలు జరగబట్టి 5-6 రోజులు పార్లమెంటు మొదటి రోజు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చే బిల్లును వ్యతిరేకించలేదు? ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడతలేరు? అంటే కేసీఆర్ కిందోళ్ళను ఉసుకో అంటుండు, పైనోళ్లతో మంచిగా, అంటే ఆయనకు ఫోన్లు రావాలి. అమిత్ షా గారు ఫోన్ చేసి కేసీఆర్ గారు జర మీ పార్లమెంట్ సభ్యులకు చెప్పమని ఫోన్ చేయించుకోవడం కోసం, ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం వీళ్ళని ఇడ ఉసుకో అంటుండు. అంతే తప్ప దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇలాంటి చిత్తశుద్ధి లేని కేసీఆర్ లాంటి వాళ్ళ గురించి మాకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేము ఎట్లాగూ 40 మంది రాజ్యసభ సభ్యులు మా వారిలో పోరాటంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్కు రాక తప్పని పరిస్థితి. కాబట్టి దీంట్లో కేవలం వాళ్ళకు, ఈరోజు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడింది మీరు చూడండి, రైతులు చచ్చినా సరే కానీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కావాలి. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. అంటే మాట ఎందుకు పెగలడం లేదు? బయటికి ఎందుకు వస్తలేడు? మోడీని, అమిత్ షాని చూస్తే భయం అవుతుందా? ఎందుకు బయటకు వస్తలేడు? ఇంత దేశం మొత్తం రైతుల సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ప్రెస్ నోట్ చాలా? అంటే ప్రెస్ నోట్ ద్వారా కంటి తుడుపు చర్యలకు పాల్పడుతుందా? ఏం చెప్పదలుచుకోండి కేసీఆర్? ప్రెస్ నోట్ ఈజ్ ఎనఫా? తను ముందుకు రమ్మని ఉండ్రి. తను ఇంత మొత్తం దేశానికే నాయకత్వం వహిస్తాడని చెప్తారు కదా. దేశానికి నాయకత్వం వహించడో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటాడా? దీన్ని బట్టే కేసీఆర్ యొక్క చిత్తశుద్ధిని అనుమానించాలి. కేసీఆర్ అనేవాడు బీజేపీ తాన్లో ముక్కనే. నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసైగలకు డాన్స్ చేసేవాడే కేసీఆర్. నిజంగానే కేసీఆర్కి ఇందులో చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన తర్వాత అప్పుడేమైనా ప్రశ్నలు అడిగేది ఉంటే అప్పుడు అడగండి. ధన్యవాదాలు.